దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. అక్టోబర్ 24, 2020. ఈరోజు దేవుని హెచ్చరిక. ప్రభువ, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. కీర్తనలు 51:15. మనకు కావలసిన వాటన్నిటినీ పొందటానికి మన నోటిని మనం బాగా ఉపయోగిస్తాం. అవసరమైతే గొడవ పడి మరీ పొందుకుంటాం. స్నేహితులతో, బంధువులతో, ఇరుగు పొరుగు వారితో, కుటుంబ సభ్యులతో, ఇలా అందరితో చాలా చక్కగా మాట్లాడతాం. అయితే కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. దేవునిని స్తుతించడానికి మన పెదవులను తెరవవలసి ఉంది. ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. మనమందరము నిత్యము దేవునికి స్తుతి చెల్లించాలి. మన స్తుతులతో దేవునికి సింహాసనాన్ని కట్టాలి. ఆమేన్.